వాస్తవానికి కృష్ణా డెల్టా 13.5 లక్షల ఎకరాలు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకి తాగు సాగునీరు కొన్ని ప్రాంతాలలో అందించేటువంటిది. ఆ కృష్ణా డెల్టాకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి నీటి విడుదల 13.5 లక్షల ఎకరాలు. ఇందులో 1 లక్ష ఎకరాలు చేపల చెరువుల కిందకి వాటికి మళ్ళీపోయినాయి. ఇంకొక 50 వేల ఎకరాలు టెయిల్ ఎండ్ ల్యాండ్స్లోకి నీళ్లు తక్కువగా వస్తుంటాయి. అసలు ప్రతిసారి సమస్య ఏంటంటే అక్కడ ఆలస్యంగా నీళ్ల విడుదల. గతంలో అయితే జూన్లోనే నీళ్లు విడుదల చేసేసేవాళ్ళు. జూన్లో నీళ్లు విడుదల చేసేస్తే ఈ తుఫాన్లు ఇవి వచ్చేటువంటి నవంబర్ డిసెంబర్ నాటికి పంటలు చేతికి వచ్చేయడం ఇలాగ ప్రశాంతంగా ఉండేది. 3 పంటలు పండే రోజుల నుంచి 2 పంటలకు పండే రోజులు వచ్చి తర్వాత 1 పంట పండే రోజుల్లో పట్టిసీమ కట్టడం ద్వారా 2వ పంటకి స్థిరీకరణకి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పర్ఫెక్ట్గా పనిచేసింది. అయితే జూన్కి నీళ్ళు ఇవ్వడం మాత్రం వల్ల కాలేదు. ఇప్పుడు తొలిసారంటే ఇక ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కావచ్చు, లేకపోతే పులిచింతల కంట్రోల్లోకి రావడం వల్ల కావచ్చు, ప్రస్తుతం నీళ్లని విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నీటిపారుదల సలహా మండలి సమావేశం తీర్మానం ప్రకారం కృష్ణా డెల్టాలోని ఆయకట్టుకి ఖరీఫ్ పంట నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11:42 ప్రకాశం బ్యారేజ్ కృష్ణా డెల్టా కాలువలకు నీటి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నీటిని విడుదల చేయబోతున్నారు. ఇది చాలా మంచి ఆలోచన. కాకపోతే తర్వాత తడులకి కూడా నీళ్ళు ఇవ్వాలి, 2 తడులకి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైంకి నీళ్ళు ఆపేస్తే ఇప్పుడు నీళ్లు వచ్చినాయి కదా అనేసి పంటలు వేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.